ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పాయకరావుపేట వైసీపీ టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి నామవరం గ్రామంలోని శివాలయం నుంచి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా వైసీపీ నాయకులు చిక్కల రామారావు మాట్లాడుతూ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పంతో శ్రమపడిన నియోజకవర్గ కార్యకర్తలను అభినందించారు. దగ్గుపల్లి సాయి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్, పాయకరావుపేట ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు అయితే ఈ పాదయాత్ర చేస్తానని అనుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, లంకా సూరిబాబు, ఆడారి ప్రసాద్, దనిశెట్టి బాబీ, రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు. అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో గొల్ల బాబురావు ఎమ్మెల్యే అవ్వాలని మా పట్టణ అధ్యక్షులు మొక్కుబడి తీర్చుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రెండు కోరికలు కూడా నెరవేరడంతో ఈరోజు మా పట్టణ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఈ అన్నవరం పాదయాత్రగా వెళ్ళి మొక్కుబడి తీర్చుకోవడానికి ఈరోజు బయలుదేరుతున్నారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు గొల్ల బాబురావు గారికి అత్యధిక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో పాయకరావుపేట నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చి గొల్ల బాబురావు గారిని గెలిపించినందుకు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా పాయకరావుపేట మండలానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా 12,000 మెజార్టీ ఇవ్వడం, ఈ 4 మండలాల్లో కూడా పాయకరావుపేట 12,000 మెజార్టీ గొల్ల బాబురావు గారికి అందించడంతో చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి పాయకరావుపేట నుంచి ఆయనకి అఖండ స్వాగతం పలికి అభినందనలు తెలపడానికి పాయకరావుపేట మండలం అంతా కూడా